శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం అండి. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతోన భవిష్యతి. ఈరోజు మన కార్యక్రమంలో కృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణాష్టమి. ఆరోజు మనం దేనితో పూజ చేసుకుంటే, ఏమి నివేదన చేస్తే శ్రీకృష్ణ ప్రభు అనుగ్రహం కలుగుతుందో చెప్తానండి. ఇప్పుడు ఏడాదికి ఒకసారి వచ్చే అన్ని పండుగలు ప్రత్యేకంగా చేసుకోవలసిన సందర్భాన్ని కలిగి ఉంటాయి. అట్లాగే శ్రీకృష్ణాష్టమి కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కృష్ణుడి వేషం వేయటము, తర్వాత ఆ బాబుని కృష్ణుడిగా భావించటము, తర్వాత బాలకృష్ణుడు వస్తాడని చెప్పి అడుగులు వేయటము, ఇంటి ముందు ముగ్గులు వేయటము, ఇటువంటివన్నీ కూడా అనేక రకాల సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు నేను చెప్పేది, అటువంటి రొటీన్ ఫార్మల్ పూజ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే మన వాళ్ళకి లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఎక్కువగా కీచులాడుకునేవాళ్ళు, భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎక్కువగా దెబ్బలాడుకునేవాళ్ళు, మాట పొందిక లేని జంటలు, నువ్వు ఒకటంటే నేను ఒకటంటూ రివర్స్లో వెళ్తూ మాటి మాటికి ఒక అశాంతికి గురయ్యే వాళ్ళు కృష్ణాష్టమిని ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చండి. అది ఎలాగా అంటే, కృష్ణాష్టమి నాడు మీరేం చేస్తారంటే, ఒక తెల్లటి కాగితానికి చందనం రాసి, చందనం వాటర్లో వేసి రాసుకోండి. అది ఎండిపోయిన తర్వాత మీరు మీ పార్ట్నర్ ఇద్దరి పేర్లు రాయండి. రాసి చక్కగా మడతలు పెట్టేసి రాధాకృష్ణుల ఫోటో, కానీ విగ్రహం కానీ, మ్యాక్సిమం ఫోటో అయితే చూడండి. ఎందుకంటే రాధాదేవిని శ్రీకృష్ణుడు ఉయ్యాలలో ఊపుతున్నట్టు, లేకపోతే రాధాదేవికి జుట్టు దువ్వుతున్నట్టు, తర్వాత రాధాదేవిని ఆయన సేవ చేస్తున్నట్టుగా ఉండే ఫొటోస్ ఉంటాయి. రకరకాల ఫొటోస్ దొరుకుతున్నాయి మధ్యకాలంలో అన్నీ. అటువంటిది ఒక ఫోటో సంపాదించండి. ఇప్పుడు మీకు వచ్చే ప్రశ్న, ఏ సైజు మీకు అనుకూలమైన సైజు అంటే, కార్డు సైజు నుంచి మీ ఇష్టం, ఏ సైజ్ అయినా ఆ ఫోటో ఒకటి తీసుకోండి. ఆ ఫోటో ఒకటి తీసుకుని ఆ ఫోటో ముందర మీ పేర్లు ఉన్న చీటీ, గంధం రాస్తున్న పేపర్లో మీ పేర్లు రాస్తారు కదా, ఆ చీటీని పెట్టండి. పెట్టి ఆ రోజు రాధాదేవిని అంటే రాధా సహిత శ్రీకృష్ణమూర్తిని మీరు పూజించండి. దేనితో పూజించాలి అంటే, రాధాదేవి అష్టోత్రం ఉంటుంది, అలాగే కృష్ణుడిది అష్టకం ఉంటుంది. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం అని అష్టకం ఉంటుంది. ఆ అష్టకం శ్రీకృష్ణ ప్రభువు కోసం అష్టకం, 8 స్టాంజాస్. అట్లాగే రాధాదేవి అష్టోత్రం, ఈ రెండింటిని పారాయణ చేసుకుని మీరు సువాసన కలిగిన ఏవైనా పూలతో, ఒకవేళ పూలేవి దొరకని పక్షంలో తులసి దళాలతో, తర్వాత చామంతి పూలతో, మీకు నచ్చిన పూలతో, కానీ వాటికి వాసన ఉండాలి. ఒకవేళ బంతి చామంతి వాసన పెద్దగా ఉండవు కాబట్టి ఏం చేయాలి అంటే, దానికి ఎప్పుడు నేను చెప్పే విధంగా పరిమళ భరితమైన వాటర్లో వాటిని ముంచి తీసేయండి. అంటే ఒక బౌల్ వాటర్లో కొంచెం జబాది ఆయిల్ కానీ, పన్నీర్ కానీ, లావెండర్ కానీ వేసేసి, ఈ పువ్వులు పూజా పుష్పాలు అందులో వేసేసి, పూజకు ముందర పువ్వులు అందులో వేసేసి తర్వాత అది తీసి వాటితో పూజ చేసుకోండి. ఆ విధంగా చేసి మీ పూజ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది, ఆ కోరికని మీరు చాలా ప్రశాంత చిత్తంతో, మీ మనసంతా కూడా రాధాకృష్ణులు మాత్రమే ఉండేలాగా లగ్నం చేసుకుని నమస్కారం చేసుకోవాలి. చేసుకుని మీ కోరిక చెప్పుకోండి, మాకు ఇలాగ మధ్యలో ఇబ్బందులు వస్తున్నాయి, తగువులు వస్తున్నాయి, మాట పొందిక లేదు, ఇబ్బందులు పడుతున్నాము, కాబట్టి లోకంలో ప్రేమ ఆదరము, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, అనురాగము, వీటి గురించి చెప్పాలంటే రాధాకృష్ణుల గురించే చెప్తారు. కాబట్టి నేను మిమ్మల్ని నేను గట్టిగా పట్టుకున్నాను, మీరు నా సమస్య తీర్చాలి, నాకు ఇక నుంచి నాకు బాగుండాలి, మేమిద్దరం సుఖంగా ఉండాలి అని మనసులో అనుకుని పూజలో మీ కోరికని నివేదన చేసుకోండి కృష్ణుడికి, అంటే చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత
చక్కగా పరిమళభరితమైన అగరబత్తులు, ఎన్ని ఒత్తులు వేసినా మీ ఇష్టం, దీపాలు అగరబత్తులు మీ ఇష్టం అండి, ఇందులో లెక్కేమీ లేదు. మీరు కోరిక ఏకోన్ముఖం చేసుకుని పూర్తి విశ్వాసంతో చెప్పడమే ఇందులో ఇంపార్టెంట్. అదైపోయిన తర్వాత మీరు ఏమి నివేదన చేయాలి అంటే, 21 సంఖ్యలో స్వీట్స్ పెట్టాలండి. 21 సంఖ్యలో స్వీట్స్ పెట్టాలి. ఆ స్వీట్స్ కూడా రిపీట్ కాకూడదు. అంటే ఒక స్వీట్ దుకాణానికి పోయి రకానికి ఒక ముక్క చొప్పున 21 ముక్కలు పీసెస్ 21 పీసెస్ ఆఫ్ స్వీట్స్ తీసుకుని తెచ్చి మీరు అరటి ఆకులో వేసి లేదా వెండి పళ్ళము ఏదో మీకు కలిగిన దాంట్లో వేసి పెట్టి నివేదన చేస్తారండి. వీలైతే వెన్న, పాలు, పెరుగు ఇవి ఎలాగో కామన్గా పెట్టి తీరాలి కృష్ణాష్టమి నివేదన. ఈ విధంగా చేసిన తర్వాత నివేదన కూడా పూర్తయిపోయింది. అవి ఎప్పుడు తీస్తారు అంటే ఆ పూటంతా తీయకండి, అంటే సాయంత్రం అంతా తీయకండి. రాత్రి పడుకునే ముందర, కృష్ణాష్టమి రోజు రాత్రి నిద్రపోయే ముందర ఒక్కసారి ఓపెన్ చేసి మరొక్కసారి దీపారాధన చేసుకుని మీ కోరిక మళ్ళీ చెప్పుకొని దండం పెట్టుకుని ఆ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి ఒక తమలపాకు, ఒక వక్క. వక్క దొరకకపోతే ఏం చేయాలి? వక్క దొరకకపోతే వక్క పొడిలో, అంటే వక్క పలుకుల్లో ఒక పలుకు వేయండి, ఏదైనా పర్లేదు. అట్లాగా ఒక తమలపాకు ఒక్కటే, ఒక తమలపాకు, ఒక వక్క లేదా వక్క పలుకు ముక్క పెట్టి ఆ స్వామికి సమర్పణ చేసేయండి. చేసేసి మీరు స్వీట్స్ తీసుకుని బయటకు వచ్చేయండి. అయిపోతుంది కదా. ఆ స్వీట్స్ మీ ఇంట్లో మీ జంట తప్ప వేరే ఎవరికి ఇవ్వండి. అందరికీ ప్రసాదం కావాలంటే వేరే ప్యాకెట్ పెట్టండి, అది అందరికీ పంచండి. ఈ 21 రకాల ముక్కలు మాత్రం ఎవరైతే ఒద్దిక కావాలనుకున్న జంటలు ఉంటారో వాళ్లే చేసుకోండి, తినాలి. మరుసటి రోజు ఆ తాంబూలం తాలూకుది, అంటే ఒక తమలపాకు ఒక్క పెట్టాం కదా, అది మరుసటి రోజు ఉదయం తీసుకుని చెరి సగం ముక్కలు చేసుకుని తినండి. ఒక్కరు నవలేయటం కాదు, రెండు ముక్కలు చేసుకోండి. చెరి సగం చేసుకుని ఒకటి వాళ్ళకిచ్చి ఒకటి మీరు తినండి. తిన్న తర్వాత సుమారుగా 7 నుంచి 14 రోజుల్లో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు క్రమక్రమంగా అంతరిస్తాయి. ఆ ఫోటోను ఏం చేయాలి కృష్ణాష్టమి తర్వాత అంటే, ఎవరైతే ఈ కోరికతో ఉన్నారో వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకోవాలండి. దేవుడి గదిలో కాదు, హాల్లో కాదు, లివింగ్ రూమ్లో కాదు, ఎక్కడ పెట్టకూడదు. ఒద్దిక కావాలని ఎవరైతే అనుకుంటున్నారో, పార్ట్నర్ కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకోవాలి. అది లవర్స్ అయినా భార్యాభర్తలైనా ఎవరైనా సరే పెట్టుకోవాలి. ఈ పూజా విధానంతో మీరు శ్రీకృష్ణుణ్ణి ఈ సంవత్సరం కృష్ణాష్టమి నాడు ఆచరణ చేసి చూడండి, పూజించి చూడండి. మీకు ఎంత చక్కటి ఫలితాలు వస్తాయో మీకే తెలుస్తుంది. అందువల్ల మీ జీవితంలో ప్రేమానురాగాలకి, అభిమానానికి, మీ పార్ట్నర్ నుంచి మీరు పొందవలసిన దానికి 100 ఎక్కువగా పొందాలని, ఆ శ్రీకృష్ణమూర్తి అనుగ్రహం మీ జంట మీద ఉండాలని, ఇంటి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంకల్ప సిద్ధిరేస్తాం.